ముఖ్యమంత్రి గారు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు, మునుగోడుకు కూడా 1000 ఇండ్లు ఇచ్చిండు. మరి నాలుగేళ్లల్లా ఎక్కడన్నా మీ ఎమ్మెల్యే గారు శ్రద్ధ పెట్టి ఒక్క ఇల్లన్న కట్టించిండు అక్క, ఒక్క ఇల్లన్న కట్టించిండు ఆ చెల్లె. ఆయనకు ఆ శ్రద్ధ లేదు, ఊళ్ళోకి వచ్చేది లేదు, ఒక్క పని పట్టించుకునేది లేదు. మరి మీరు ఆలోచించండి, ఇందాక బీజేపీ వాళ్ళు అన్నారిట, ఒక లీడర్ వచ్చి మాట్లాడిండు, అన్నిట్లలో మా పైసలే ఉన్నాయట అనుకుంటూ అనుకుంటూ అన్నాడు, మర్రిగూడ కడగట్టిన అన్ని కమ్యూనిటీలలో మా పైసలు ఉన్నాయన్నాడు. నేను అది చూసి పక్కన మా ఎంపీటీసీ రామకృష్ణని అడిగిన, సీనియర్ లీడర్ను, మర్రిగూడలో ఎన్ని కమ్యూనిటీలు ఉన్నాయని అడిగిన, ఒక్కటుంటే ఒట్టు అన్నాడు, ఒక్కటుంటే ఒట్టు అన్నాడు. ఇక బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఒక గంట కింద వచ్చి ఆ చౌరస్తాలో మాట్లాడిండు, మర్రిగూడలు కట్టిన అన్ని ఫంక్షన్లలో మా ఢిల్లీ వాటా ఉంది అంటాడు. అంటే ఎన్ని అబద్ధాలు మాట్లాడతారు, ఎంత జూటా మాటలు మాట్లాడతారు, దయచేసి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి.